ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పెళ్లికైనా గృహప్రవేశాలకైనా శంకుస్థాపనలకైనా పూజలుకైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యానికైనా సరే అందరూ ఎంతగానో ఎదురుచూసే మాసమే శ్రావణమాసం. అయితే ఈ 2024 సంవత్సరంలో ఈ శ్రావణమాసం ఎప్పుడు ప్రారంభ అయి ఎప్పుడు ముగుస్తుంది? అలాగే మనం ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మీ వ్రతం ఈసారి ఏ తేదీన వచ్చింది? అమ్మవారికి ఏ సమయంలో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి? ఒకవేళ మీకు పూజ చేయడం కుదరకపోతే వరలక్ష్మీ వ్రతం ఏ రోజున జరుపుకోవాలి? ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి? అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి? అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. శ్రావణ మాసానికి ముందు వచ్చే మాసమే ఆషాఢమాసం. దీన్నే శూన్యమాసమని అంటారు. ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. శుభకార్యాల కోసం ఎక్కువగా శ్రావణమాసం వచ్చేంతవరకు అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. శ్రావణమాసంలో అన్నీ మంచి రోజులే ఉంటాయి. మనం ఏ శుభకార్యాలు చేసుకోవడానికైనా పూజలకైనా వ్రతాలకైనా సరే ఎంతో విశేషమైన మాసమే శ్రావణమాసం. ఇంకా కొద్ది రోజుల్లోనే శ్రావణమాసం స్టార్ట్ అవబోతుంది. ఈ శ్రావణమాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపించేలా ఉంటుంది. ఏ ఇల్లు చూసినా కళకళలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ శ్రావణమాసం అంతా కూడా ఏదో ఒక పూజలతో వ్రతాలతో ఇంట్లో ఉన్న స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. శ్రావణమాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి దీనికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. ఈ శ్రావణమాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ శ్రావణమాసంలో ఆ లక్ష్మీదేవి అమ్మవారిని గనుక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే స్త్రీలకు సౌభాగ్యం, ఆ ఇంటికి సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అయితే ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణమాసం ఈ సంవత్సరంలో 5వ తేదీన సోమవారం నాడు పాడ్యమి తిథితో శ్రావణమాసం ప్రారంభమయ్యి 3వ తేదీన మంగళవారం అమావాస్యతో ఈ శ్రావణమాసం అనేది ముగుస్తుంది. 5 నుండి 3 వరకు ఈ నెలరోజుల పాటు ఉండే ఈ శ్రావణమాసంలో అన్ని కూడా చాలా ముఖ్యమైన రోజులే. అయితే ముఖ్యంగా మన ఆడవారు ఎక్కువగా ఎదురుచూసే వ్రతమే వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో ఉన్న స్త్రీలందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ శ్రావణమాసంలో అమ్మవారిని కనుక పూజించినట్లయితే మీ ఇంటికి సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాలన్నీ కూడా ఆ అమ్మ మీకు ప్రసాదిస్తుంది. అయితే ఇంతటి మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజున వచ్చిందంటే 16వ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం వచ్చింది. పైగా ఈసారి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఏకాదశి తిథిన ఈ వరలక్ష్మి వ్రతం రావడం చాలా చాలా విశేషం కాబట్టి ఈసారి వచ్చిన వరలక్ష్మి వ్రతం రోజున స్వామివారిని అలాగే అమ్మవారిని ఇద్దరినీ కలిపి పూజించినట్లయితే ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం వల్ల అఖండ రాజయోగం వరిస్తుంది. అయితే ఈసారి వచ్చిన వరలక్ష్మి వ్రతం రోజున స్వామివారిని అలాగే అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి అమ్మవార్లని పూజించడానికి శుభ సమయం ఉదయం 5 నుండి 6 గంటలలోపు. మంచి శుభశుడియలు ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం రోజున ఈ సమయంలోపుల మీరు స్వామివారికి అలాగే అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. మాకు టైంతో సంబంధం లేదు. మేము ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం సమయంలోనే అమ్మవారిని పూజించుకుంటాము అనుకునేవారు 12 గంటలలోపు అయినా సరే మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఉదయం పూజ చేసినవారు సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి. కాబట్టి సాయంత్రం 4:31 నుండి రాత్రి 8 గంటల వరకు మంచి శుభసమయం. అయితే ఈ శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతమే కాకుండా సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులే. వీటిల్లో ముఖ్యమైనవి శ్రావణ శుక్రవారాలు, అలాగే శ్రావణ మంగళవారాలు. ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటో కొలువై ఉండాలని
వరలక్ష్మీ వ్రతంతో పాటుగా ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా ఆ అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఈ శ్రావణమాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు అనేవి చాలా శక్తివంతమైనవి. ఈ శ్రావణమాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, ఎప్పుడెప్పుడు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ సంవత్సరం మనకి మొత్తం 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. అవి ఎప్పుడు వచ్చాయంటే, 9వ తేదీన పంచమి తిథితో మొదటి శుక్రవారం వచ్చింది. ఇక 2వ శుక్రవారం 16వ తేదీన ఏకాదశి తిథితో వచ్చింది. ఈరోజే మనం వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటాము. ఇక 3వ శుక్రవారం 23వ తేదీన చవితి తిథితో వచ్చింది. ఇక ఆఖరి శ్రావణ శుక్రవారం 30వ తేదీన ద్వాదశి తిథితో శ్రావణ శుక్రవారాలు ముగుస్తాయి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైతే అమ్మవారిని పూజించటానికి వీలు కుదరదో, అంటే మీకు ఈ సమయంలో నెలసరి వస్తే, ఈ 4 శ్రావణ శుక్రవారాలలో ఏ రోజైనా సరే మీరు అమ్మవారిని పూజించి వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవచ్చు. ఈ శ్రావణమాసంలో శుక్రవారం నాడు మన ఇంటి సిరిసంపదల కోసం అమ్మవారిని ఎలా అయితే పూజిస్తారో, అలానే మీ సౌభాగ్యం కోసం ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజించాలి. కొత్తగా పెళ్లైన ఆడవారు ఈ శ్రావణ మంగళవారం రోజున గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. కొత్తగా పెళ్లైన వారే కాకుండా ఎవరైనా సరే తమ సౌభాగ్యం నిండు 100 ఏళ్లు ఉండాలన్నా, మీ భర్త సంపద విపరీతంగా పెరగాలన్నా, శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా గౌరీదేవిని అమ్మవారిని పూజించాల్సిందే. ఈ శ్రావణమాసంలో 4 మంగళవారాలు వచ్చాయి. అవి ఎప్పుడంటే, 6వ తేదీన మొదటి మంగళవారం వచ్చింది. ఇక 2వ మంగళవారం 13వ తేదీన వచ్చింది. 3వ మంగళవారం 20వ తేదీన వచ్చింది. ఇక ఆఖరి శ్రావణ మంగళవారం 27వ తేదీన వచ్చింది. ఈ విధంగా శ్రావణమాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని, అలాగే శ్రావణ శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించుకోవాలి. శ్రావణ మాసం గురించి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే మీ ప్రశ్నలను మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.